దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుంది అని చెప్పి బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఆశ కూడా గద్దు అంటూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టడం లేదా టీఆర్ఎస్ నాయకులు? నిన్ను ప్రశ్నించమన్నారుగా అని చెప్పి ఇష్టం వచ్చినారు, ఇష్టానుసారం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగలబోతుంది టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ప్రజా వ్యవస్థ ప్రజానాడి తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఆ ప్రజానాడి పట్టుకున్నాడు. ఆయన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ అని ప్రశ్నించిన వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్పగలిగారు? అది ఇల్లండి, అదేదో తాటేకల గుడిసి కాదు. ఒకేసారి అయితయా వేరీస్ కేసీఆర్ అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఊదర కొట్టేశారు ప్రతిపక్ష నాయకులతో సహా ప్రజా సంఘాల నాయకులు. ఒక ముఖ్యమంత్రి అంటే రోజు బై బై అంటే మొత్తం రాష్ట్రం మొత్తం సుడిగాలి బలేడు తిరుగుతూ ఉంటాడా? ఏం చేయొద్దా? అంటే సాయిబాబు చౌదరి గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలానే ఉంటున్నారా అనేది నా ప్రశ్న. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలాగే ఉంటున్నారు. సార్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా కేటీఆర్ గారు? కేసీఆర్ గారే. కానీ ఎవరైతే బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న ఆ చౌదరి గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి దగ్గరుండి ఎంత బేరం కుదిర్చారు? ఎన్ని సిల్లి విషయాలు. నిజంగానే అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారిని పక్కకు తప్పించే ప్రయత్నం సాయిబాబు చౌదరి గారు చేయట్లేదా? బాబు చౌదరి అట్లా చేయాల్సిన అవసరం లేదు. అవకాశాలను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. సార్, ఇదే కేపీహెచ్బి డివిజన్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మన స్టేట్లో లేని తీసుకొచ్చేసి మన రాష్ట్రంలో లేని తీసుకొచ్చి జనసేనని ఆ సేనని ఈ సేనని ఎన్ని పెడితే మనమేం చేయలేము.